గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కేసీఆర్ సెంటిమెంటునే ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారట. ఎలాగంటే మార్చి 10వ తేదీన కరీంనగర్లో పార్లమెంటు ఎన్నికల బహిరంగ సభలో పాల్గొనటం ద్వారా కేసీఆర్కు సెంటిమెంట్లు చాలా ఎక్కువన్న విషయం తెలిసిందే. పూజలు, యాగాలు, హోమాలు చేయిస్తూనే ఉంటారు. ఇప్పుడు విషయమేంటంటే ఎన్నికలు ఏవైనా సరే కరీంనగర్ జిల్లా నుండే బహిరంగ సభలు నిర్వహించడం సెంటిమెంటు. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ బహిరంగ సభతోనే కేసీఆర్ ఎన్నికల శంకారావాన్ని పూరిస్తారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల బహిరంగ సభలను కూడా హుస్నాబాద్ నుండే ప్రారంభించిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. అయినా సరే ఏమాత్రం వెనక్కు తగ్గకుండా రాబోయే పార్లమెంటు ఎన్నికల బహిరంగ సభలను కూడా హుస్నాబాద్ లేదా కరీంనగర్ నుండే మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారట. మొన్నటి నల్గొండ బహిరంగ సభ జస్ట్ శాంపిల్ మాత్రమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన 2వ రోజే కేసీఆర్ బాత్రూంలో పడటంతో తుంటి ఎముక విరిగింది. దానికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు 6 వారాలు విశ్రాంతి అవసరమని చెప్పారు. డాక్టర్లు చెప్పినట్టుగా విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ ట్రయల్లాగా నల్గొండ సభలో పాల్గొన్నారట. అందుకే బహిరంగ సభకు కేసీఆర్ వీల్చైర్లోనే హాజరయ్యారు. అసలు కేసీఆర్ విషయంలో జరుగుతున్న ప్రచారమేంటంటే ఇక నుండి కేసీఆర్ పూర్తిగా రెస్ట్ తీసుకుంటారని. అందుకునే పార్టీ వేదికల మీద కూడా పెద్దగా కనబడటం లేదు. పార్టీ తరఫున చేస్తున్న పర్యటనల్లో కూడా కేటీఆర్, హరీష్ ఎక్కడా పొరపాటున కేసీఆర్ ప్రస్తావన తేవటం లేదు. చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్లో కేటీఆర్, హరీష్, కవితతో కేసీఆర్ చాలాసేపు భేటీ అయినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. మేడిగడ్డ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడినప్పుడు కూడా కేటీఆర్ ఎక్కడా కేసీఆర్ ప్రస్తావన తేలేదు. అందుకనే కేసీఆర్ పూర్తిగా అరెస్టులోకి వెళ్లిపోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. అయితే పార్టీ వర్గాల సమాచారం ఏమిటంటే పార్లమెంటు ఎన్నికల తర్వాత రెస్ట్ తీసుకునే అవకాశం ఉందట. మరి చివరకు ఏమవుతుందో చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.